Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబును మళ్ళీ అక్కడ చూడగలమా? చంద్రబాబును ప్రాక్టికల్ పొలిటీషియన్ అని అంటారు. ఆయన ఏది చేసినా ఆ రోజు అవసరాలకు కట్టుబడి మాత్రమే చేస్తారని అంటారు. ఇందులో విమర్శగా చూడాలంటే కూడా చూడవచ్చు, కానీ చంద్రబాబు వాస్తవవాది. ఆయన ఊహలలో ఉండరు. రేపేం జరుగుతుందో అని ఈరోజు జరగాల్సిన దానిని చేయక మానరు. అవకాశం వస్తే మాటనో మరొకటనో తీసుకోకుండా వెనక్కిపోరు. చంద్రబాబు లాంటి ఒక సాధారణమైన వ్యక్తి ఈరోజు జాతీయ స్థాయి నాయకుడిగా ఉన్నారన్నా, ఎన్టీఆర్ లాంటి గ్లామరస్ ఫిగర్ బిగ్ షాట్ పెట్టిన టీడీపీని పాతికేళ్లుగా తన ఆధ్వర్యాన విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారన్నా కూడా అది చంద్రబాబు ప్రాక్టికల్గా చేసే పాలిటిక్స్ వలనే సాధ్యపడింది అని ఎవరైనా నమ్ముతారు. ప్రాక్టికాలిటీలో మాట ఇవ్వడాలు, శబదాలు చేయడాలు, పట్టింపులు పంతాలు వంటి వాటికి అసలు చోటు ఉండదు. కానీ అంతటి చంద్రబాబు కూడా ప్రాక్టికాలిటీకి దూరంగా వ్యవహరించిన కొన్ని సందర్భాలున్నాయి. వాటి వల్ల ఆయన లాభం కంటే నష్టాన్నే చవిచూశారు. అందుకే ఆయన ఎప్పుడూ తిరిగి అలాంటి పొరపాట్లు చేయలేదు కూడా. అయితే అనుకోకుండా జరిగిందా, లేక తొందరపాట్లో అన్నారా, లేక ఒక పక్కా వ్యూహంతో వ్యవహరించారా అన్నది తెలియదు. కానీ చంద్రబాబు అయితే ఇక సభకు రామ్ రామ్ అనేశారు గత అసెంబ్లీలో. ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ అని మంచి టైమింగ్తో రైమింగ్తో ఆయన ఘాటైన కామెంట్స్ చేశారు. ఈ సభలో నేను ఉండను, తిరిగి ముఖ్యమంత్రిగానే సభకు వస్తానని కూడా చంద్రబాబు ఆనాడు భీషణ ప్రతిన చేశారు. మరి చంద్రబాబు చేసిన భీషణ ప్రతిన తరువాత ఇప్పుడు బడ్జెట్ సమావేశాలకు తెరలేస్తోంది. సభ కూడా దాదాపుగా 15 రోజులకు పైగా జరగనుంది. అనేక కీలకమైన బిల్లులు సభలో చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాంటి అతి ముఖ్యమైన బడ్జెట్ సమావేశాలకు చంద్రబాబు గైరహాజరవుతారా అన్నదే ఇప్పుడు చర్చ. నిజానికి నాడు చంద్రబాబు సభలో తన సతీమణికి తీరని అవమానం జరిగిందని చెప్పి బయటకు వచ్చారు. ఆ మీదట మీడియా ముందు ఆయన పెద్ద ఎత్తున ఏడ్చారు కూడా. అది జాతీయ స్థాయిలో చర్చకు కూడా ఆస్కారం ఇచ్చింది. చాలామంది నాయకులు చంద్రబాబుకు మద్దతు ప్రకటించారు కూడా. చంద్రబాబు సైతం అలాంటి ఎమోషనల్ ఇష్యూని ముందు పెట్టుకుని రానున్న కాలంలో వైసీపీ సర్కార్ని బదనాం చేయాలని మాస్టర్ ప్లాన్ వేశారు. అది ఇక మీదట కూడా చేసే వీలుంది. అయితే చంద్రబాబు కనుక అసెంబ్లీ సమావేశాలకు వెళితే మాత్రం తాను గతంలో చేసిన కామెంట్స్, కౌరవ సభ, సతీమణికి అవమానం వంటివి ఆయనే పూర్తిగా పక్కన పెట్టినట్లవుతుంది. ఒక విధంగా ఎమోషనల్ క్రియేట్ చేయడానికి చంద్రబాబు ఇక మీదట వీటిని ప్రయోగించే ఛాన్స్ కూడా ఉండదు. కానీ చంద్రబాబు అవసరమైతే రేపటి బడ్జెట్ సమావేశాల వేళ అటు టీడీపీలో చాలా ఉంది. టీడీపీలో ఎంతమంది నాయకులు ఉన్నా చంద్రబాబు ఉంటేనే ఆ కథ వేరుగా ఉంటుంది. ఆయనను పక్కన పెడితే సభలో ఎవరు టీడీపీ తరఫున నాయకత్వం వహిస్తారన్నది ఒక చర్చ. అయితే సమర్థంగా విపక్ష స్థానంలో ఉంటూ వైసీపీని ఇరకాటంలో పెట్టే నేర్పు కూడా ఉండాలి. ఇక ఎన్ని చెప్పుకున్నా చంద్రబాబు ఉండే ఫోకస్ మిగిలిన వారు ఉంటే రాదు అన్నది నిజం. ఇలా ఏ విధంగా చూసుకున్నా చంద్రబాబు సభకు వెళ్లాల్సిన పరిస్థితులు అయితే ఉంటాయి. మరి చంద్రబాబు సభకు వస్తారా? తమ్ముళ్ల కోరిక అయితే చంద్రబాబు రావాలనే. అలా అయితే చంద్రబాబు చేసిన భీషణ ప్రతిన సంగతి ఏంటి? ఆయన చేసిన శబదం కథ ఏంటి? ఇవి కూడా పెద్ద ఎత్తున వచ్చే ప్రశ్నలే. మొత్తానికి చంద్రబాబు పూర్తి డైలమాలో ఉన్నారనే చెప్పాలి. ఆయన రాక కోసం అంతా ఎదురు చూస్తున్నారు. ఆయన మాత్రం శబదాన్ని తలుచుకుని అసెంబ్లీ బయట ఉండిపోతారా, లేక లోపలికి వస్తారా చూడాలి. ఒకవేళ చంద్రబాబు వస్తే మాట తప్పినట్లు అవుతుంది కదా. మరి కిం కర్తవ్యం? దీనికి జవాబు టీడీపీకి దొరకాలి. అది లాజిక్కి అందేలా ఉండాలి. అదే జరిగితే చంద్రబాబు సభలోకి రావచ్చు. ఆయన్ని బడ్జెట్ సమావేశాల్లో చూడవచ్చు.